Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Corporation ఎన్నికల వేళ ట్విస్ట్. నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగరానికి చెందిన మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ముఖ్యనేత మొన్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులతో కలిసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా చేస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారని మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలు వైసీపీ వెంట నిలుస్తారని అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో అభ్యర్థులను పెట్టుకునే దిక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేకపోయిందన్నారు. ఇది ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుందని అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. టీడీపీకి అభ్యర్థులను నిలబెట్టుకోవడం చేతగాక తాము ఏదో చేశామని అవస్తవాలు చెప్పడం సరికాదని అన్నారు. 41 డివిజన్లలో కనీసం ఆ పార్టీ అభ్యర్థిని ప్రపోజ్ చేసేదానికి కూడా మనిషి రాలేదని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అనైతిక పద్ధతులకు పాల్పడుతోందని మండిపడ్డారు. సిపిఎంతో చర్చలు విఫలమయ్యాయని, సిపిఐకి ఒక సీటు మాత్రమే కేటాయించారని, జనసేనతో చర్చలు జరపడం ఎంతకన్నా నీచమైన రాజకీయాలు ఉండవన్నారు. నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో మొత్తం 54 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల వేళ పార్టీ నాయకులు టీడీపీని విడిచిపోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గానే చెప్పాలి.